అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహి రహ్మానిర్ రహీమ్. నేను ఇప్పుడు ఖురాన్లో ఉండేటువంటి రెండు వాక్యాలను చదివి వినిపిస్తూ ఉన్నాను. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి, సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాను. ఆమె నమాజ్ సిగ్గుమాలైన తన నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. దేని నుంచి? నమాజ్ సిగ్గుమాలైన తన నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. సిగ్గుమాలిన విషయాలంటే ఏంటి? చెడు విషయాలంటే ఏమిటి? 29వ అధ్యాయంలోని 45వ వాక్యం ఇది. ఇక ఇంకొక వాక్యం, ప్రశ్నించడం, ప్రశ్న రావటం, ఆలోచించడం, ఆలోచింప చేయటం, ఇవన్నీ కూడా దైవ బోధనలో భాగాలే అని, ఇలా ఆలోచించే వారికి అనేక మందికి అల్లాహ్ సుబ్హానహు తాలా హిదాయత్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారని మనకి అనేక ఖురాన్ హదీసుల ద్వారా అర్థమవుతుంది. ఇలా ప్రశ్నించడం, ప్రశ్న రావటం, ఆలోచించడం, ఆలోచింప చేయటం, ఇవి కూడా దైవ బోధనలో భాగాలు అని ఖురాన్లో ఉన్నటువంటి 31వ అధ్యాయంలోని 25వ వాక్యం, 43వ అధ్యాయంలోని 87వ వాక్యం, 29వ అధ్యాయంలోని 61వ వాక్యం, 16వ అధ్యాయంలోని 17 నుంచి 25 వరకు కనుక చదివితే ఈ యొక్క విషయాలు మనకి క్లియర్గా అర్థమవుతాయి. ఇకపోతే ముందుగా మనం చదివిన విషయం ఏంటంటే, నమాజ్ సిగ్గుమాలైన తన నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది అని ఖురాన్లో 29వ అధ్యాయంలోని 45వ వాక్యంలో తెలియడం జరుగుతుంది. నమాజ్ సిగ్గుమాలైన తన నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది అంటే దీని యొక్క అర్థం ఏంటండి? నమాజ్ చదువుతున్నాం, అక్కడికి వెళ్ళి మనం ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవించాలి అని, అలా జీవించలేకపోతే అల్లాని క్షమాపణ అడిగి అటువంటి తరీకా నేర్చుకుని ఆ పద్ధతుల ప్రకారం జీవించే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని, అల్లాని అక్కడ మన పాపక్షమాపణ వేడుకుంటున్నాం, మనకు కావాల్సినవి అడుగుతున్నాం, అల్లాని పొగడుతున్నాం, మళ్ళా మనకి గడిచిన జీవితం గురించి, ఇప్పుడు జరుగుతున్న జీవితం గురించి, జరగబోయే జీవితం గురించి, మన గురించి, కుటుంబ సభ్యుల గురించి, బంధుమిత్రుల గురించి, సమాజం గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం, చేసుకుంటూ ఉన్నాం. మరి ఏం మార్పు మనలో వస్తుంది? సిగ్గుమాలైన తనం అనే విషయాలు మనం అసలు ముందుగా ఏవి సిగ్గుమాలైన తలం? ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చూసినట్లయితే, చదువుకున్నట్లయితే మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. మరి మనలో రావాల్సిన సిగ్గుమాలైన తనం ఏంటి? సిగ్గుమాలైన తనం నుంచి మనం రక్షణ బయటపడాలన్నా, చెడు విషయాల నుంచి బయటపడాలంటే అవి ఆ విషయాలు ఏంటి అని ఈ ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు కనుక చూసినట్లయితే, మార్పు కావాలి, మార్పు రావాలి, మరి నమాజ్ చదివితే అది జరగాలి. అందుకే చెడు అలవాట్లు, చెడు పద్ధతులు మానుకోవాలి. షిర్క్ దూరం కావాలి, షిర్క్ నుంచి, బిదాత్ నుంచి దూరం కావాలి. సిగరెట్టు, గుట్కా, జరదా, తంబాకు, పాన్ మసాలా, మద్యం, ఇలా ఇంకేదైనా మత్తు పదార్థాలు, ఇటువంటి అలవాట్లు ఉన్నా, అటువంటి బిజినెస్లు కారోబారుల్లో ఉన్నా, వాటి నుంచి దూరం కావడం కోసం ప్రయత్నించాలి, వాటిని వదిలేయడం కోసం ప్రయత్నించాలి. ఇకపోతే వ్యభిచారం, నేరాలు, క్రైమ్స్, వ్యభిచారం, అత్యాచారం, దొంగతనం, వడ్డీ, కట్నం తీసుకోవడం, అబార్షన్లు చేపించుకోవడం, మోసాలు చేయటం, అక్రమం, అన్యాయం, చాడీలు చెప్పడం, ధోకా చేయటం, వాగ్దానం భంగ ప్రామిస్ చేసి వాగ్దానాన్ని భంగపరచడం, మరి బంధుత్వ తెగదింపులు చేసుకోవడం, బూతు మాటలు మాట్లాడటం, కామపు మాటలు మాట్లాడటం, ఒళ్ళు కనిపించేటటువంటి బట్టలు, శరీర భాగాలు కనిపించేటటువంటి బట్టలు వేసుకోవడం, ఆడవారు మగవారుగా, మగవారు ఆడవారుగా, మరి వింత వింతగా వేషధారణలు వేసుకోవటం, మరి ఇలాంటి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. మరి వీటికి సంబంధించిన ఏ సెక్టర్లో అయినా సరే, వీటికి సంబంధించిన వ్యాపారాలలో కానీ, జాబుల్లో కానీ, వీటికి సంబంధించినటువంటి సహాయ సహకారాల్లో కానీ, మరి ఇటువంటి చెడులను వదిలేయవలసిన అవసరం ఉందా లేదా? నమాజ్ సిగ్గుమాలిన తన నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది అని ఖురాన్లో 29వ అధ్యాయంలో 45వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఇక రెండవది, ప్రశ్నించడం, ప్రశ్న రావటం,
ఆలోచించడం, ఆలోచింప చెయ్యటం, ఇవన్నీ కూడా దైవ బోధనలో భాగాలని ఖురాన్లో 31:25, 43:87, 29:61-17 ఇవన్నీ కూడా ఖురాన్ వాక్యాలు. వల్ల మా పాపాలను క్షమించండి, వల్ల ఇటువంటి వాటి నుంచి మమ్మల్ని రక్షించండి. వల్ల మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఖురాన్ మరియు హదీసుల ద్వారా మాకు ఏదైతే పద్ధతులు తెలిపారో నేర్పారో వాటిని మేము తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్.